Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఇలా రెచ్చిపోతే ఎవరికి నష్టం? ఎన్నికలంటే చాలు, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. తమ అభ్యర్థుల్ని నామినేషన్ వేయనివ్వడం లేదని, అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని, పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తమ పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారని పదే పదే ఒకటే ఆరోపణను మళ్లీ మళ్లీ చేయడంలో టీడీపీ రాటుదేలిపోయింది. ఇంతకీ ఇలా మోస ఆందోళనలు చేయడం వల్ల ఎవరికి లాభం? ఇంకెవరికి? ముమ్మాటికి ఆ లాభం వైసీపీ ఖాతాలోకి వెళుతుంది. లేకపోతే గత స్థానిక ఎన్నికలలో టీడీపీ ఎందుకంత ఘోరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుంది? గుర్తులు లేని ఎన్నికలలో మేము చాలా గెలిచేశామంటూ ఎక్సెల్ షీట్లు విడుదల చేసుకున్న టీడీపీ గుర్తులతో జరిగే ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేసిన విషయం విదితమే. ఇప్పుడు కుప్పం సహా పలు స్థానిక ఎన్నికల విషయంలోనూ టీడీపీ పాత మోసగోలతోనే సరిపెడుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీ చేస్తున్న యాగి అంతా ఇంతా కాదు. స్థానిక ఎన్నికలలో ఎప్పుడూ అధికార పార్టీకే అడ్డు ఉంటుంది. అది తెలిసి చంద్రబాబు తన హయాంలో స్థానిక ఎన్నికలను నిర్వహించే విషయమై కొంత భయపడ్డారు. దానికి ఆయన తగిన మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ చేసిన యాగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాము చేస్తే సంసారం, ఇంకెవరైనా చేస్తే వ్యభిచారం అన్న ధోరణిలో టీడీపీ వ్యవహరించడం కొత్తమీ కాదు. ఇంత యాగి చేసి కుప్పంలో టీడీపీ ఏమవబోతోంది? ఇంకేమవుతుంది? అభాస్ పాలవుతుందని తెలిసే కదా ఈ రగడ.